Welcome back. Azadi ka Amrit Mahotsav lo bhaganga Telangana marathon runner Jagan Mohan Reddy chepattina 75 kilometer la parugulu Rashtra Sports Chairman Allipuram Venkateswar Reddy prarambhincharu. 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని సైబర్బాద్ సిపి ఆఫీస్ నుంచి రన్ను జెండా ఊపి ప్రారంభించారు. దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, ఉస్మానియా యూనివర్సిటీ, చార్మినార్, గోల్కొండ మీదుగా 75 కిలోమీటర్ల దూరం పూర్తి చేసుకుని తిరిగి సిపి ఆఫీస్కు చేరుకుని రన్ ముగిసింది. ఈ రన్లో జగన్మోహన్ రెడ్డి మిత్రబృందంతో పాటు రన్నింగ్ అకాడమీ విద్యార్థులు, యువకులు, అథ్లెటిక్ క్రీడాకారులు పాల్గొన్నారు. యువతలో ఫిట్నెస్ పై అవగాహన కల్పించేందుకే ఈ రన్ చేశానన్నారు మారథాన్ రన్నర్ జగన్ మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు కరెక్ట్ 12 గంటలకు మరి ఎడ్డు చేసుకొని 75 కిలోమీటర్ల వివిధ ప్రాంతాల నుండి ఎన్నో త్యాగాలు చేసి ఎంతో మంది అమరులయ్యి మరి ఎంతో కష్టాలు పడి అప్పుడు సెల్ఫోన్లు లేవు తీసుకొని జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క వారి యొక్క అడుగుజాడల్లో కూడా చాలా మంది ఎవరు ఫిట్నెస్ యాక్టివిటీస్ చేయట్లేదు. అందరూ హ్యాపీగా తినుకుంటూ పడుకుంటూ టీవీ చూసుకుంటూ ఓన్లీ జాబ్ చేసుకుంటూ ఉంటున్నారు. ఫిట్నెస్ దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా పోతున్నారు. మేము మాకు ఒక గ్రూప్ ఉంది, మా ట్రైనింగ్ గ్రూప్ ఉంది, రన్నింగ్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ తరఫున మేము ఒక చిన్నగా ప్లాన్ చేసుకున్నాం. 75 ఇండిపెండెన్స్ డే రోజు 75 కిలోమీటర్స్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. అందరం కలిసి వేస్తున్నాం 5K 10K అలా రిలే రన్లాగా అనుకున్నాం. అందులో ఒక గ్రూప్ మెంబర్ మల్లిక్ గారు అడిగారు, మీరు చేస్తారండి గారు. ఓకే నేను చేస్తానని అలా ముందుకెళ్ళాం. అలా రన్ స్టార్ట్ అనుకొని స్టార్ట్ చేశాం. చేసుకొని 75 ఒక వన్ డేలో ప్లాన్ చేసుకొని స్టీఫెన్ రవీంద్ర సార్ని కలిసేసి పర్మిషన్ అడిగాం. యా మీరు మీకు సపోర్ట్ ఇస్తాము అని ఇద్దరు శ్రీను భాష వాళ్ళ ఇద్దరు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. 75 కిలోమీటర్స్ వాళ్ళు ఆ బండి మీద రావడం అంత ఈజీ కాదు. రన్నింగ్ ఈజీ చెప్పాలంటే అది చాలా కష్టం. వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. అదే అందరినీ మోటివేట్, అందరినీ ఫిట్నెస్కి తీసుకురావడం కోసం అందరూ రన్నింగ్ లేదా వాకింగ్ ఎనీథింగ్ ఎనీ ఫిట్నెస్ ఫిట్నెస్ యాక్టివిటీ చేస్తూ మేము నాకు 47 ఇయర్స్. చాలామంది 50-60 పీపుల్ 50 ఉన్నారు మా గ్రూప్లో. మేము రన్నింగ్ 21 కిలోమీటర్స్ వరకు చేస్తారు. అందరూ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాలని, ఫిట్నెస్ యాక్టివిటీ చేయాలని మేము ఎంకరేజ్మెంట్ చేయడం కోసం ఈ 75 కిలోమీటర్స్ చేద్దామని ప్లాన్ చేస్తాం. రేపు 75వ భారతదేశ స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా జరుపుకున్న సందర్భంగా మా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రన్నర్ మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారు 75 కిలోమీటర్లు రన్ పూర్తి చేసి ఈరోజు వేకోజామున తెల్లవారుజామున 3:30 గంటలకు ఇక్కడ మేము రన్ స్టార్ట్ చేసుకొని మరి అన్ని హిస్టారికల్ ప్లేసెస్ తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజు 12 గంటలకు మధ్యాహ్నం 12 గంటలకు 75 కిలోమీటర్ రన్ను కంక్లూడ్ చేశారు, ఎండి చేశారు. వారు ఈ యొక్క రన్ను పూర్తి చేసినందుకు వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి, స్పోర్ట్స్ అథారిటీ నుండి, యావత్ తెలంగాణ క్రీడాకారుల తరపు నుండి వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా యువకులు స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పండి. భారతదేశంలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, గ్రామీణ ప్రాంత యువకులు కానివ్వండి, ప్రతి స్కూల్ విద్యార్థి కానివ్వండి, ప్రతి ఉద్యోగస్తులు ఎవరైనా కూడా ఈ యొక్క రన్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాన్ని ఫిట్ ఇండియా, ఫిట్ తెలంగాణ, ఫిట్ ప్రతి వ్యక్తి కూడా ఫిట్గా ఉండాలని చెప్పని, మన దేశ స్వాతంత్రం అందరం కూడా ఆస్వాదించాలని చెప్పని, పెద్దలు సాధించిన మన భారతదేశ స్వాతంత్రాన్ని మనందరం కూడా మరి స్మరించుకుంటూ జై తెలంగాణ, జై భారత్.